నాగోల్ డివిజన్లోని జైపూరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి వెంకటరమణపై షాముల యాదగిరి ఘన విజయం సాధించాడు. 40 ఏళ్ల క్రితం జైపూరి కాలనీ ఏర్పడగా ఇప్పటి వరకు ఎలాంటి ఎలక్షన్ జరగలేదు. మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో షాముల యాదగిరికి కాలనీ వాసులు అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ ఎన్నికల్లో 6 అభ్యర్థులు పోటీ చేయగా 531 ఓట్లు పోలింగ్ అయ్యాయి. అందులో షాముల యాదగిరికి 178 ఓట్లు వచ్చాయి. అనంతరం షాముల యాదగిరి మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించిన కాలనీ వాసులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే కాలనీ సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఎన్నికలకు ఎంతగానో సహకరించిన ఈసీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. గెలిచిన సందర్భంగా బాణాసంచ కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఎలక్షన్ పెట్టి జైపూర్ కాలనీ ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసినందుకు ఎంతోగా నేను సంతోషపడుతున్నాను. దీనికి తోడు అదేవిధంగా మరి మన ఈసీ నెంబర్లు మరి దీనికి ఎంతో కష్టపడి ఈ యొక్క విజయానికి ఈసీ నెంబర్లు కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే జైపూర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నా యొక్క కమిటీ సభ్యులకు పేరు పేరున కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నేను ఇక నుండి జైపూర్ కాలనీకి మీ పెద్దల సమక్షంలో ఏ సమస్య వచ్చినా మీ అంటూ ఉండి నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నా. అదేవిధంగా మరి ఇక నాతోటి పోటీదారులకు కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క చైతన్యవంతులను చేయడానికి మేము ఒక 6 మందిని ముందుకు వచ్చి ఎలక్షన్లో పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఈ విజయానికి అందరూ కూడా నాకు తోడుంటారని, ఈ విజయం సాధించడానికి నా తోటి మిత్రులు కూడా, నా తోటి పోటీ చేసిన వాళ్ళు కూడా, నా తోటి అన్నదమ్ములు కూడా అందరికీ కూడా పేరు పేరు నా యొక్క మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అట్లాగే జైపూర్ కాలనీలో ఇక రాబోయే కాలంలో మనం చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే మరి పెద్దల సమక్షంలో పెద్దలు ఏ విధంగా తీర్మానం చేస్తే దాన్ని పూర్తిగా బాధ్యత తీసుకుంటారని మరొకసారి తెలియపరుచుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తున్నా. జైపూరి కాలనీ లోపల దాదాపుగా 800 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల నుంచి దాదాపుగా ఇంటికి ఒక ఓటు చొప్పున, ఒక కుటుంబానికి ఒక ఓటు చొప్పున కలెక్ట్ చేసి 725 ఓటర్స్ను మేము చైతన్యపరిచి దాని లోపల 531 ఓట్లు మేము ఈసీ ద్వారా ఎన్నికలు నిర్వహించి 531 ఓట్లు వేయించగలిగినాం. అది అందరి సభ్యుల యొక్క సహకారంతో, మా ఈసీ సభ్యుల సహకారం, మరి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సహకారం, మరియు ఈ ఎవరైతే ఏజెంట్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో 531 ఓట్లు మేము వేయించి అందులో 178 ఓట్లు షాముల యాదగిరి గారికి మెజారిటీగా వచ్చినందుకు మేమందరం కూడా సంతోషపడుతున్నాం. ఇది ఒక ఘనమైనటువంటి చరిత్ర. జైపూరి కాలనీలో దాదాపు 38-40 సంవత్సరాల నుండి ఇంతవరకు ఒక వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, ఒక యూత్ అసోసియేషన్ కానివ్వండి, ఓట్ల ద్వారా ఎన్నిక ఎప్పుడు చేయలేదు. ప్రజల్ని చైతన్యపరిచి జనరల్ బాడీ సమావేశాలు 2-3 సార్లు తీర్మానించి ఆ జనరల్ బాడీ లోపల ఎన్నికల ద్వారానే, ఓటు ద్వారానే మనం వెళ్దాం అధ్యక్షులని చెప్పేసి నిర్ణయాలు తీసుకొని ఆ ఓటు ద్వారా మనం ఎన్నిక చేసుకుందామని ఒక అడక్ కమిటీని ఏర్పాటు చేసి ఆ అడక్ కమిటీ యొక్క నిర్ణయాల ప్రకారంగా మేము ఈసీ మెంబర్లమై, ఈసీ మెంబర్లం కూడా దాదాపుగా 3-4 నెలల నుంచి కష్టపడి ఒక పద్ధతిని ఏ విధంగా అయితే తీసుకురావాలి, జనాలకు ఎట్లయితే చైతన్యం తీసుకురావాలో ఆ చైతన్యాన్ని మేము ఏర్పరుస్తూ వీళ్ళకు మేము పోటీదారులం కాదు. ఎవరైతే 6 సభ్యులు ఉన్నారో 6 సభ్యులు కూడా మా ఈసీలకు అందరూ కూడా సమానమే. కాబట్టి ఎవరికి ఒక ఓటు ఎక్కువ మెజారిటీ వచ్చినా వాళ్ళని అధ్యక్షుడిగా మేము గుర్తించి అతనికి ఈసీ తరఫున ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే సభ్యులందరూ కూడా దీన్ని ఒక మంచి శుభసూచకంగా గెలిచినటువంటి అభ్యర్థిని, అలాగే గెలిచినటువంటి అధ్యక్షులను, వారి యొక్క బాడీని అతి త్వరలో వెల్లడిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మంచి బాడీని ఏర్కొని, మంచి బాడీని ఎన్నుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరపాలని,
బాడీ లోపల సీనియర్స్ని కానివ్వండి, యువతను కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరినీ ముందు వరుసలో పెట్టుకొని తన బాడీని నిర్మించుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఈ దేవుని కాలనీకి అధ్యక్షుడైనటువంటి గర్వం లేకుండా ఒక సేవకునిగా పనిచేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇది ఇంతే. పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ చాలా ఈ జైపూర్ కాలనీ లోపల ఒక ఎమ్మెల్యే పోలింగ్ జరిగినా ఒక ఎంపీ పోలింగ్ జరిగినా నూకుడు దుప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ ఆరుగురు సభ్యుల యొక్క సహకారంతో సత్యశ్యామలంగా ప్రశాంత వాతావరణం లోపల ఎన్నికలు జరిగినాయి. ఎలాంటి గలాట కానీ, ఎలాంటి దుమ్మి కానీ, ఎలాంటి ఓటు రిగ్గింగ్ కానీ ఏదీ జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ఇది అందరు హర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘాలు, ఆదరణీయ సంఘాలను ప్రజలు దగ్గర తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మా యొక్క ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు, మాకు సహకరించినందుకు జైపూరి కాలనీ వాసులందరికీ కూడా మా ఈసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసీ కమిటీని ఈరోజు నుంచి మేము రద్దు చేయడం అనేది జరిగింది. గెలిచినటువంటి అధ్యక్షుడు తన యొక్క మెంబర్లను, తన యొక్క లీడర్లను తను నిర్ణయించుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది మంచి వాతావరణం. ఎప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ఈరోజు జరిగినాయంటే దాదాపుగా ఒక్క విలేజ్లో దాదాపు 400 ఓట్లు, 300 ఓట్లు, 500 ఓట్లు ఉన్నాయి. మరి జైపూరి కాలనీ లోపల దాదాపు ఒక 2000 మంది సభ్యులు ఉన్నటువంటి కాలనీలో 700 ఓట్లను కౌంటింగ్ చేసి మెంబర్షిప్ ఇచ్చి ఒక ఘనమైనటువంటి చరిత్ర. ఎట్లా అంటే అతి భారీ సంఖ్య లోపల ఏ కాలనీ ఓట్లలో ఒక 100, 200, 300 ఉంటాయి. అలా కాకుండా జైపూరి కాలనీలో ఒక 725 మంది సభ్యత్వాన్ని చేర్పించి వాళ్ళ ద్వారా ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా గట్టి పోటీ. దాంట్లో వచ్చినటువంటి సభ్యులు చాలా సంతోషంగా అందరికీ ఓట్లు వేసారు. ఎవరైతే మెజారిటీ ఓట్లు వస్తాయో వాళ్ళని అధ్యక్షులు మేము ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంతటితో ఈ సమాచారాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. జై యాదగిరి. ఈ కాలనీ కొంచెం తీసుకొని మేము గంగాధర అన్న కానీ మలిసిన కానీ వీళ్ళందరూ కూర్చొని పెద్ద మనుషులు కాలనీ చాలామంది పేరు పేరు అందరూ ధన్యవాదాలు. వాళ్ళ పార్టీలో తీసుకొని వాళ్ళ ఆలోచన తీసుకొని ప్రతి ఆలోచన అడుగు జాడలు వెళ్ళి మేము ఈ ఎలక్షన్లో ఇంత మంచిగా చేపడం జరిగిందంటే దానికి ఒకటి గంగాధర అన్న గారు, ఒకటి మల్లేశన గారు, మేము వీళ్ళ పోటీ అందరి వాళ్ళు అందరికీ వాళ్ళకు సహకరించి కూడా ఇప్పటివరకు ఏ గొడవ కాకుండా సంతోషంగా ఈ ఎలక్షన్ జయప్రజం చేసినాం. అది పేరు పేరున ఓట్లు చేసిన ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ప్రతి ఎప్పుడు ఎంతకాలం ఇట్లా ఉండాలని చెప్పి నాగరాయన బస్సుని కొంచెం అభివృద్ధి చేసుకోవడం మా కార్యం ఇంకా కొంచెం డెవలప్ చేస్తాం. అది పేరు పేరున ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తాం.